హలో పీపుల్, ఈరోజు మనం ఈ సీజన్లో దొరికే పునాస మామిడి పండుతో కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పండు చాలా తియ్యగా ఉంది, చాలా బాగుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పునాస మామిడి పండు, ఒక కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ ఆయిల్, పావు స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని బాగా మెత్తని పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా పిండిలా అవ్వాలి. ఒక కప్ మామిడి పండు పల్ప్ తీసుకోవాలి, హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ పంచదార. వీటిలన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న దానిలో దీనిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. కాస్త కలిపిన తర్వాత పాలు వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. వేసి కలిపిన తర్వాత బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపే కలపాలి. కేక్ మౌల్డ్కి ఇలా మొత్తం బటర్ అప్లై చేయాలి. కేక్ బ్యాటర్ని మౌల్డ్లో వేసుకుని ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత అవన్నీ 160 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆ మౌల్డ్ని లోపల పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ టైం సెట్ చేసుకోవాలి. 20 మినిట్స్లో ఎగ్జాక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఇలా రెడీ అయింది, పర్ఫెక్ట్గా బేక్ అయింది. చాలా బాగుంది కదా చూడ్డానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ కనుక మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, దీని టేస్ట్ సూపర్ ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.